అక్రమ అరెస్టులను ఆపాలి. తెలుగుదేశం పార్టీ పాలకొండ మండల పార్టీ అధ్యక్షులు గాండి రామినాయుడు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, రాష్ట పార్టీ కార్యదర్శి కన్నెర అప్పన్ననాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు గంట సంతోష్, పార్టీ టౌన్ కార్యదర్శి అంపోలు శ్రీనివాసరావు, గోపాలపురం సర్పంచ్ సిరిపరపు జగదీష్, పార్టీ కార్యకర్తలు కోట సంఘం నాయుడు బి వరహాల నాయుడు, శ్రీహరి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఇటువంటి బెదిరింపులకు ఎవరు కూడా భయపడాలని నేను తెలియజేస్తున్నాను. బీసీలపై ఎందుకు అంత కక్ష? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే బీసీ నాయకుల ఓట్లతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టావు. అధికారాన్ని చేపట్టిన తర్వాత బీసీ నాయకులపై దాడి చేయడం, బీసీ నాయకులపై నీకు ఎంత ప్రేమ ఉందో ఈ దాడి ద్వారా 34,000 కోట్లు ఏదైతే బీసీలకి కేటాయించినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని వేరే కార్యక్రమాలకు మళ్లించారు. 10% బీసీ రిజర్వేషన్ ఉంటే మరి రాష్ట్రాన్ని ఎలక్షన్లో దిక్కుమంది దిక్కుముందు బీసీలకు పెద్ద పేరు చేస్తానని ఏవో మాయ మాటలు చెప్పి ఈరోజు నువ్వు బీసీలకు చేసిన అన్యాయము అరెస్టుల మీద అరెస్టులు చేసి నువ్వు ఈ రాష్ట్ర బీసీ ప్రయోజనాన్ని దెబ్బకొడుతున్నావు. అది అందరూ గమనిస్తున్నారు. ఈరోజు అయ్యన్న పోతుంది, అలాగే రకరకాలుగా ఎన్నో అందరూ అరెస్ట్ చేసి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాం. నీ మంత్రులే నీకు ఎప్పుడైనా